సిద్దిపేట జిల్లా మేరుదొడ్డి మండల కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, కాంగ్రెస్ మరియు సిపిఐ పార్టీలు మద్దతు పలికి సంఘీభావం తెలిపాయి. ప్రభుత్వం సత్వరమే స్పందించి మా యొక్క డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు కోరారు. బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు బీజేపీ మద్దతుగా నిలుస్తుందని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని ఆయన అన్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఆర్టీసీ కార్మికులను ఇప్పుడు చిన్నచూపు చూడటం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ గారు గతంలో కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని, కార్మికుల సమస్యలు ఎలా ఉంటాయో తెలిసి కూడా ఇప్పుడు కార్మికులను పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి వారి డిమాండ్లు నెరవేర్చాలని హెచ్చరించారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారు చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. లేదంటే బీజేపీ తరఫున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామన్నారు. కాంగ్రెస్ నాయకులు మెరుదొడ్డి ఎంపీటీసీ సుతార నరసింహులు మాట్లాడుతూ, తక్షణమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు భిక్షపతి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎలుమల దేవరాజు, ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి తెలంగాణ ఉద్యమంలో ప్రజలతోటి మమేకమై వచ్చిరు కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమం ఉభ్యర్థున లేచిపడి మెడలు వంచి అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఈరోజు ఆ కేంద్రంలో మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఆ మద్దతుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇన్ని ఉద్యమాలు చేసినటువంటి తెలంగాణ కార్మికులను, తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ఏదో భయపెట్టిస్తాం, ఇల్లీగ్ ఇచ్చి భయపెట్టించి లొంగ తీసుకొని మళ్ళీ నా పని నేను చేసుకొని పోతా, ఆర్టీసీ ఆస్తులను మొత్తం అపారంగా అమ్ముకుంటా, దీని మీద ఎవరు మాట్లాడద్దు అని చెప్పేసి అంటే మాత్రం ఎవ్వరు కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమంలో చూసినాం, తెలంగాణ ఉద్యమం మొత్తం ఒకెత్తు అయితే, 10 జిల్లాల్లో నడిచినటువంటి తెలంగాణ ఉద్యమం ఒకెత్తు అయితే, ఈ దుబ్బాక గడ్డ ఒక ప్రత్యేకమైనటువంటి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా, విద్యార్థి సంఘాల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా, అన్ని వర్గాల ప్రజలు, కుల సంఘాలు కూడా వచ్చి సంవత్సరాల తరబడి రోడ్డు మీద కొట్లాడిన మనమంతా కూడా. అప్పుడు కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా మన ప్రభుత్వానికి అని ఒక వినూత్నమైనటువంటి ఉద్యమానికి ఈ విరుదోటి గడ్డ నుంచే అక్కడ ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమం నేను గుర్తు చేస్తే ఆ సంఘటన, ప్రతి దగ్గర ఆర్టీసీ బస్సులు అడ్డువేటుడు, పలగొట్టుడు, లేకపోతే దాడి చేస్తూ ఏదో ఒక రకంగా ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటే మన మీరుతోటి జేఏసీ కన్వీనర్ కాబట్టి నేనే ఉన్నా ఉద్యమాన్ని. ఆ సందర్భంలో చాలామంది పెద్ద మనుషులు ఇచ్చినటువంటి సలహాలతోటి, అరే ఆర్టీసీ మనదయ్యా, రేపు పొద్దుగల తెలంగాణ వస్తే ఆ బస్సులలో తిరిగేది ఎవడు తిరుగుతాడు, ఆంధ్రోడు కాదు కదా తిరిగేది, బలిసిన వాళ్ళు అంతా హెలికాప్టర్లో తిరుగుతాడు, అప్పటికైనా మళ్ళొక్కసారి నడు తిరిగించి ముందరికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేసీఆర్కు ఉడుకు తలగాలంటే ఇక్కడ నుంచే తలగాలి. కేసీఆర్ ఒకవేళ ఆలోచించి మళ్ళీ తగ్గాలంటే మనం చేసే ఉద్యమ చురుకైన కంటే తప్ప వేరే ఎక్కడో బాలమూర్లను అక్కడో ఇక్కడో చేస్తే ఆయన కరెక్ట్గా తెలియదు, వాళ్ళు అవమానించడం కాదు. ఇక్కడ తెలుసు ఏ కుట్ర జరిగితే ఏం నిర్ణయం తీసుకోవాలి, ఏడ దెబ్బ జరిగితే ఎట్లాంటి మందు రాయాలనేది ధర్మారం పోతే కట్టుకట్టినట్టు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ వర్గంలో లేకపోతే ఏ సంస్థలో అన్యాయం జరిగినా, ఏ కార్మికులకి నష్టం జరిగినా ఆ దానికి కట్టుకట్టు, దానికి మందు ఈ దుబ్బాకి గడ్డ మీద నేను తెలుసు కాబట్టి మనం అందరం కూడా ఒక తాట మీద నడుద్దాం, ఇక్కడనే ప్రారంభిద్దాం. ఉద్యమాన్ని ఇంకా అవసరం అనుకుంటే రేపటి నుంచి పెద్ద ఎత్తున ఎట్లాగో కలిసినాం కాబట్టి కార్మికులకు అందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీకి ఒక రాష్ట్ర నాయకుడిగా ప్రాతినిధ్యం నేను వహిస్తా ఉన్నా, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరి తరఫున పార్టీ పక్షాన మేము ఒకటే మాట ఇస్తా ఉన్నాం, శపథం చేస్తా ఉన్నాం, కార్మికులకు ఆర్టీసీకి న్యాయం జరిగిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అర్ధరాత్రి 12 గంటలకు ఏ ఒక్క కార్మికుల మీద ఈగ వాళ్ళు కూడా మా ప్రాణాన్ని అడ్డం పెట్టేనా సరే ఆర్టీసీ కార్మికులను ఖచ్చితంగా కాపాడుకుంటూ మా బాధ్యత ఒక రాజకీయ పార్టీగా, ఈ దేశాన్ని ఎలుతున్నటువంటి పార్టీగా, రాబోయే రోజులలో ఈ రాష్ట్రాల్లో కూడా కార్మికుల బాగా కోరుకునేటువంటి పార్టీగా మేము అందరం కూడా ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో నేను మాటిస్తున్నా, శివతం చేస్తున్నాను.